మహనీయుల ఆశయ సాధనతో ముందుకు వెళ్తామని మాంసాహారాలు పక్కన పెట్టి నెల రోజుల పాటు భీమ్ దీక్ష చేపట్టనున్నట్లు సేఫ్ఓ సంస్థ జిల్లా నాయకులు తెలిపారు. మెదక్ జిల్లా రామాయంపేటలో కాన్సీరాం 86వ జయంతి సందర్భంగా సేఫ్ఓ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కాన్సీరాం జయంతి వేడుకలు నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ విగ్రహం దగ్గర కాన్సీరాం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సేఫ్ఓ స్వచ్ఛంద సంస్థ నాయకులు మాట్లాడారు. మార్చి నెలలో ఎందరో మహనీయులు జన్మించిన సందర్భంగా నెల రోజుల పాటు భీమ్ దీక్ష చేపట్టనున్నట్లు వారు తెలిపారు. భీమ్ దీక్ష సందర్భంగా మార్చి 15వ తేదీ నుండి ఏప్రిల్ 14 వరకు ప్రతి గ్రామంలో తిరుగుతూ మహనీయుల చరిత్రను వివరిస్తామని, తద్వారా వారి ఆశయ సాధనకు ముందుకు వెళ్తామని, మాంసాహారాలు పక్కన పెట్టి చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ మహనీయుల ఆశలు ప్రజలకు వివరిస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సేర్వోస్ జిల్లా అధ్యక్షుడు సంజీవ్, జిల్లా నాయకుడు శాంతికుమార్, ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షుడు మాల్యాల కిషన్, పాతూరి సిద్ధిరాములు, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. ఇంకా గడిపోతారా? పదిహేనవ తారీఖు మార్చి నెల మనిషి కాంచీరామ్ గారి జయంతి సందర్భంగా భీమ్ దీక్ష ఆరంభించుకున్న సందర్భంలో ముఖ్యంగా సేరో నెట్వర్క్ నుంచి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆయన ఆశయాల మేరకు ఒక చక్కని ప్రోగ్రాం మేము ఆలోచన చేశాం. నెలంతట్లో ఒక నెల ఉంటుంది ఈ ప్రోగ్రాం. ఈ ప్రోగ్రామ్ను హాలిడే అంటే ఒక పవిత్ర మాసంగా భావించాలి. ఎందుకంటే ఈ నెలలో చాలామంది మహనీయులు జన్మించినటువంటి నెల కాబట్టి దీంట్లో భాగంగా మనమందరం దీక్షలో పాల్గొని, దీక్ష కాన్సెప్ట్ ముఖ్యంగా ఏంటంటే మనకు మరి మన అంటే ఎక్కడి నుంచి బయలుదేరుతున్నామో మనకు తెలిస్తే గమ్యం అనేది మనకు తెలుస్తుంది. గతంలో మన అనేక మంది మహనీయుల చరిత్ర మనం తెలుసుకోగలిగితే మన ముందున్న తరానికి మన జాతి గురించి వివరించడం జరుగుతుంది. కాబట్టి మన మహనీయుల చరిత్ర చదువుకోవాలంటే మన జ్ఞానం అవసరం. ఆ జ్ఞానం అనేది అవసరం అనుకుంటే ఈ దీక్షలో భాగంగా అలవాటు పడకుండా, మాంసాహారాలకు అలవాటు పడకుండా జ్ఞానుల అంటే మహనీయుల చరిత్ర ఉదయం లేవగానే మహనీయుల చరిత్ర చదివి మరి అందులో భాగంగా మరి ఆరోగ్యం, ఆర్థికం అన్ని విషయాలు మనము ముందుండి మరి మన పొదుపు గురించి మన పిల్లలకు చెప్పాలి. ఏంటంటే మనకు వ్యర్థంగా ఖర్చు పెడుతున్నటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక దగ్గర జమ చేసి పే బ్యాక్ టు ద సొసైటీ అంటే మనం ఏదైతే సమాజంలో పొందుకున్నామో ఆ సమాజంలో మన్యశ్రీ కాన్సీరాము 86వ జన్మదిన సందర్భంగా కాన్సీరాం జయంతిని పురస్కరించుకొని అంబేద్కర్ భీమ్ దీక్ష కార్యక్రమము మెదక్ జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసి రామంపేట పట్టణంలో ప్రారంభించుకోవడం జరుగుతుంది. భీమ్ దీక్ష కార్యక్రమంలో కాన్సీరాం జయంతిని పురస్కరించుకొని అంటే మార్చి 15 నుంచి ఏప్రిల్ 14 వరకు అంబేద్కర్ జయంతి సందర్భంగా ముగింపు సభలు ఉంటాయి. కాబట్టి ఈ నెల రోజులు కూడా పవిత్ర మాసంగా అంటే మంచి నెలగా గుర్తించి ఈ నెలలో మహనీయుల జయంతులు ఉన్నాయి కాబట్టి ఈ మహనీయుల జయంతులన్నీ పురస్కరించుకొని సేరో నెట్వర్క్ ఆధ్వర్యంలో భీమ్ దీక్ష కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఈ భీమ్ దీక్ష కార్యక్రమంలో గ్రామీణ ప్రాంతాల ప్రజలకు జ్ఞాన సమాజం కోసము, జ్ఞాన యుద్ధం కోసము చదివే ఒక మార్గదర్శకంగా పౌష్టికాహారంతో ఉంటూ గ్రామీణ ప్రజలకు ఈ యొక్క భీమ్ దీక్షలో భాగంగా మహనీయుల చరిత్రలను, మహనీయుల ఆశయాలను తెలియజేస్తూ ఈ సేరో నెట్వర్క్ ఆధ్వర్యం కొనసాగిస్తుంది. ఈ సేరో నెట్వర్క్